నమస్కారం. కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం. కళామతల్లి కన్న కళామూర్తులు, కళే శ్వాసగా జీవించిన కళా తపస్సులు, జాతిని మేలుకొలిపే చైతన్య దీప్తులు, రేపటి తరాలకు కరదీపికలైన వారి జీవిత విశేషాలను మీ ముందు ఆవిష్కరించే కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు నాట నృత్య ప్రక్రియలు ఎన్నున్నా కొన్ని కళలకుండే ప్రత్యేకత అంతా ఇంత అని చెప్పలేం. అలాంటి వైవిధ్య భరితమైన కళ పేరిని శివతాండవం. యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే ఈ నృత్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాకతీయుల కాలం నాటి పేరిని శివతాండవం నృత్యంలో లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు పేరిని శ్రీనివాస్. ఆయన కళా ప్రస్థానంలోని అనుభవాలను కళాశిఖరం కార్యక్రమం వేదికగా వీక్షకులతో పంచుకోవడానికి మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. కళా ప్రపంచంలో మిమ్మల్ని పేరిని శ్రీనివాస్ గానే పిలుస్తారు. మీ పూర్తి పేరేంటో ఎవరికి తెలీదు, అసలు విషయం దాని గురించి చెప్తారా? నా పూర్తి పేరు బోడపాటి శ్రీనివాసరావు అండి. నేను ఈ నాట్యంలోకి వచ్చిన తర్వాత మా గురుదేవులు నేను చేసిన ఈ పేరిని శివతాండానికి ఈ ప్రచారం సాధనలో నన్ను కూడా వెనుకోవడం జరిగింది. నేను చేసిన ఈ అభివృద్ధికి నాకు 1986 విజయవాడలో ఒక బంగారు పతకాన్ని ఇస్తూ పేరిణి రుద్ర అని చెప్పి ఒక బిరుదుని వారు ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి నన్ను పేరిణి శివతాండంగా, పేరిణి శ్రీనివాస్గా గుర్తించారండి. పేరిణి శివతాండవం కళ పట్ల ఆకర్షితులవడానికి గల కారణం ఏంటో చెప్తారా? బేసిక్గా నేను బాస్కెట్బాల్ ఆడేవాడినండి. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి నాట్యాన్ని చేశాడు. అతను తన మెడని ఇట్లా ఈ విధంగా తిప్పడం చూసి నేను ఆకర్షితుడయ్యాను. తర్వాత ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఈ నాట్యాన్ని నాకు నేర్పించండి అని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా నాకు చెప్పాడు, మగవాళ్ళు మగవాళ్ళలా చేసే నాట్యం నా దగ్గర ఉంది, దాన్ని పేరిణి అని పిలుస్తారు, నువ్వు దాన్ని నేర్చుకోమని అన్నారు. ఒక 6 నేను బాగా ఆయన దగ్గర సాధన చేసిన తర్వాత ఈ పేరిణి శివతాండానికి నేను ఆకర్షితున్నాయి నటరాజు రామకృష్ణ గారి దగ్గరికి రావడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పేరిణి శివతాండాన్ని నేను ప్రదర్శన చేస్తూ నా శిష్యులను కూడా తయారు చేయడం జరుగుతుంది. శివతాండవానికి పేరిణికి గల సంబంధం గురించి చెప్పండి. ఇది ప్రేరణతో కూడిన నాట్యం అండి. అంటే ఇక్కడ శివుణ్ణి కళాకారుడు తన దేహంలోకి ప్రేరణ చేసుకుంటాడు. ఒక రకమైన స్తోత్రం చేస్తూ ప్రేరణగా చేసుకుని ఒక ఉద్రేకపూర్వమైన నాట్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇది పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళే సైనికుల ముందు ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు. అప్పుడు వాళ్ళు చాలా ఉద్రేకపూర్వకంగా వేసి యుద్ధానికి వెళ్ళేవారంట. ఆ ఉద్రేకంతో చేసేవారు కాబట్టి వారికి ఎలాంటి గాయాలు తగిలినా కూడా వారికి ఏమీ బాధ అనకుండా కలగకుండా ఉండేది. సో ఆ విధంగా ఈ ప్రేరణతో కూడింది కాబట్టి పేరిణి శివతాండవం. పేరిణికి వికృతి పేరిణి అని వచ్చింది. పేరిణి శివతాండవ కళాభినివేశంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర గురించి చెప్పండి. మా కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా తండ్రి గారు అసిస్టెంట్ కలెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండి. మా ఇంట్లో ఎవరికి ఈ కళ పట్ల ఎవరికి అసలు అభిరుచి కాదు, అసలు ప్రవేశం ఎవరికీ లేదు. కాకతీయంగా జరిగింది, నాది జస్ట్ ఓకే ఒక సరదాగా నేర్చుకుందాం అనుకున్న దాన్ని నేర్చుకుంటుంటే గురువుగారు నాలో ఉన్న కళని గుర్తించి నువ్వు బాగా సాధన చేస్తే కనుక అభివృద్ధిలోకి వస్తావని చెప్పి నన్ను బ్లెస్ చేసి అప్పుడు ఆయన నాకు ఒక గిఫ్ట్గా చెప్పారు, నువ్వు గనక హైదరాబాద్ కనుక రాగలిగితే నీకు ఈ విద్య నేను ఉచితంగా నేర్పిస్తాను అని చెప్పి అన్నారు. ఆయన మాటని నేను శిరసావధించి హైదరాబాద్కి రావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భరతకళా ప్రపూర్ణ డాక్టర్ నటరాజు రామకృష్ణ మా గురుదేవులు, ఆయన దగ్గరే శిష్యరికం చేస్తూ వారి ఇంట్లోనే ఉండి ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందండి. పేరిణి శివతాండవ కళాభినివేశంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర గురించి చెప్పండి.
మా కుటుంబ సభ్యులు అందరూ ఉద్యోగరీత్యా ఉన్నారండి. మా నాన్నగారు అసిస్టెంట్ కలెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్లో ఉండేవారు. చివరిగా రాజమండ్రిలో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆ సమయంలో నాకు ఎందుకో ఈ నాట్యం పట్ల అభిరుచి కలిగి నేను ఈ నాట్యాన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ మా ఇంట్లో ఎవరికీ ఈ నాట్యం పట్ల కానీ ఏమీ అసలు అభిరుచి అనేది ఏమీ లేదండి. అనుకోకుండా మా తండ్రి గారు నా గురించి తెలుసుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. మా గురువు గారు నా నాట్య ప్రదర్శనని రాజమండ్రిలో ఆనంద్ కళాకేంద్రం అనే ఒక ఆడిటోరియంలో చూసి, నీవు గనక హైదరాబాదు నాతో వస్తే కనుక నీకు ఉచితంగా నేర్పిస్తానని చెప్పేసి నన్ను పిలవడం జరిగిందండి. అప్పుడు ఆయన ఈ పేరిణి శివతాండవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి, ఆయనకి కొంతమంది యువకులు కావాలి అని చెప్పి ఆ సమయంలో ఆయన రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఇలాగ తిరుగుతున్నారని, ఆ విషయం నాకు తెలియదు. అదృష్టశాత్తు నన్ను చూసి ఆయన నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను మా తండ్రి గారికి చెప్పాను, నాన్నగారు ఇట్లాగా నాకు ఈ అవకాశం వచ్చిందంటే. అసలు నటరాజు రామకృష్ణ గారు ఎవరో కూడా ఆయనకి తెలీదు, నాకు కూడా తెలీదు ఆ సమయంలో. సరే మరి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు అని చెప్పేసి అప్పుడు ఎంకరేజ్ చేశారు. ఎస్, 1985లో నేను హైదరాబాద్ రావడం జరిగిందండి. నా అదృష్టం కొద్దీ అదే టైంలో 101 మంది చేత రామప్ప టెంపుల్లో ఆయన ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు, దాంట్లో నాకు అవకాశం కలిగించారు. సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు నటరాజు రామకృష్ణ గారి శిష్యరికంలో నేను ఎన్నో వందలది ప్రదర్శనలు ఇస్తూ తదుపరి నా శిష్యులను కూడా నేను తయారు చేయడం జరుగుతుందండి. పేరిణి శివతాండవం అలాగే శాస్త్రీయ సంగీతానికి ఉన్న సమన్వయం గురించి చెప్పండి. పేరిణి శివతాండవంలో ముఖ్యంగా ఇది ద్రుపద బాణి అని ఒక మృదంగ నాదం ద్వారా చేస్తామండి. మామూలుగా పేరిణి కర్ణాటక సంగీతము బాణి ఉంటుంది, కానీ ఇది ప్రత్యేకించి ద్రుపద బాణి అని ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది తూర్పుగోదావరి అటు వైజాగ్ అటు పక్క నుంచి ఆ మృదంగం వాయించే వాళ్ళు ఉంటారు. సో ఒక రకమైన వైభవం. శిష్యుడిగా మీకున్న అనుభవాల గురించి చెప్పండి. ఒక తండ్రి కొడుకు ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే అలాంటిదేనండి మాది. ఆయన గురు శిష్య పరంపర విధంగా మేము ఈ సాధన చేయడం జరిగింది. ఉదయాన్నే ఆయనతో పాటే లేచేవాళ్ళము, సాధన చేసేవాళ్ళము, ఆయనతో పాటే భోజనము, ఆయనతో ఇంకా ఏంటంటే ఒక ఫ్యామిలీ. కాకపోతే ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళడము అదేం ఉండదండి, ఒక గురుకుల పద్ధతి. పొద్దున్న లేవాలి, నాట్యం గురించి మాట్లాడాలి, భోజనం చేసేటప్పుడు నాట్యం గురించే మాట్లాడాలి, పడుకునేంతవరకు నాట్యం నాట్యం నాట్యం, ఎంతసేపటికి ఈ ఎలా ఏ విధంగా సాధన చేయాలి ప్రదర్శన. ఇంకొకటి, మా గురువు గారు ఎక్కడైనా మేము ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత దాని గురించి అడిగేవారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు. సో మేము పలానా వాళ్ళు ఇలా మెచ్చుకున్నారని అంటే ఎంత పొంగిపోయేవారో, ఆయనకి ఎంత ఆనందమో, ఎవరన్నా పలానా చాలా ఆనందం కలిగేదండి. మాకు కూడా మేము ఎప్పుడెప్పుడు మా గురువు గారికి ఇలాంటి విషయాలు చెప్దామా అని. ఇప్పుడు కూడా మేము కూడా మా శిష్యుల్ని ఏదైనా ప్రదర్శన చేసిన తర్వాత ఎవరన్నా ఏమైనా కామెంట్స్ చేశారా, మంచి కామెంట్స్ చేస్తే కనుక మేము కూడా యాజ్ ఏ గురువుగా చాలా సంతోషపడుతుంటాం. చెప్పాను కదండి గురుకుల పద్ధతిలో ఉండేది. నాకేమో మొదటి నుంచి స్వేచ్ఛగా తిరిగిన వాడిని, ఇంటర్మీడియట్ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళాలని ఉండేది, సినిమాలు చూడాలని ఉండేది. నేను ఆయనకి చెప్పకుండానే మధ్యలో ఎప్పుడైనా ఒక సినిమా చూసి వచ్చే నా మిత్రులందరూ, మాస్టర్ గారికి తెలిసిపోయింది నీ గురించి అని చెప్పి నిన్ను బాగా కోపడతారు అని. అదేంటో నేను లోపలికి వచ్చిన తర్వాత నన్ను చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావురా అని అడిగేవారు. అంటే ఇలా మాస్టర్ గారు ఇలా స్నేహితుడితో ఇలా సినిమాకి వెళ్ళాను అని. కానీ మనం నువ్వు ఇక్కడికి వచ్చింది నాట్యం నేర్చుకోవడానికి, సినిమాలు తిరగడానికి కాదు కదా. కానీ వీళ్ళు ఎగ్జాస్ట్ చేసి చెప్పేవారు, నిన్ను బాగా భయపెట్టేసేవారు. కానీ ఎందుకు నన్ను చూసిన తర్వాత ఆయన ఒక తండ్రిలాగా, నన్న నువ్వు వచ్చింది దీని గురించి కాదు అని చెప్పి
మందలించి చెప్పేవారు. ఎక్కువగా పెద్దగా కోపడేవారు కాదండి. చూడండి, మన తండ్రి గారు మనం ఎప్పుడన్నా ఆయన ఏమైనా ఊరు వెళ్తుంటే పిల్లలకి ఏదో గిఫ్ట్ ఇచ్చి వెళ్ళేటట్టుగా, ఇంటిలో ఎంతమంది ఉన్నా కూడా ఆయన ప్రతి ప్రయాణానికి ముందర మేమందరం ఒక లైన్ వరుసలో నిలబడేవాళ్ళం. ఆయన బయటకు వస్తూ వస్తూ ఆయన జోబులోంచి 10-10 రూపాయలు ప్రతి వాళ్ళకి, ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ 10-10 రూపాయలు ఇచ్చి ఆయన అందరికీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరేవారండి. అది ఒక చాలా, అంటే 10 రూపాయలే అనుకుంటాం కానీ ఆయన చాలా ఆప్యాయతగా ఇచ్చేవారండి. శిష్యుడు అని గురువు అనేది ఏముండదండి, ఇంట్లో అందరూ సమానమే. మాతో పాటే ఆయన ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. భరతకళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ్ రామకృష్ణ అంటే బయట వాళ్ళకి చాలా పెద్ద వ్యక్తి వాళ్ళ ముందు, కానీ ఒక శిష్యుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అందరూ సమానమే. మనం అందరూ మాతో పాటే సమానంగా భోంచేసేవారు కింద కూర్చుని మాతో పాటే సరదాగా, చాలా సరదాగా ఉండేవారండి. కానీ నాట్యం పట్ల వరకు వచ్చేటప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. యాస్, ఆయన అసలు ఎక్కడ లాలుచు పడేవారు కాదండి. అంటే ఎప్పుడైనా నాట్యం చేసినప్పుడు మీరు ఇలా సరిగ్గా చేయలేదని చెప్పి కోపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? సరిగ్గా చేయలేదు అని కాదు, ఒక గురువుకి ఒక శిష్యుల పట్ల ఎప్పుడు సంతృప్తి ఉండదండి. ఎంత బాగా చేసినా కూడా ఇంకా చేయాలి అనే ఉంటుంది తప్ప, నువ్వు చాలా బాగా చేసావంటే నా కొమ్ములు వచ్చేసినట్టు లేక అలా ఉండదు. కానీ మాస్టర్ గారు మా ప్రదర్శన చూసి వాళ్ళు అలా గొప్పగా చెప్పారు అని అంటే అది ఒక రకమైన సంతోషంతో కూర్చుంది. ఇప్పుడే ఒక మంచి విషయం, ఒకసారి జయ ఇంటర్నేషనల్ అని ఒక హోటల్ ఉన్నది, అప్పుడు నేను కుమార్ మేమిద్దరమే చేసేవాళ్ళం ప్రోగ్రాం. ఒక ప్రోగ్రాం వాళ్ళు జయ ఇంటర్నేషనల్లో ఒక ప్రోగ్రాం పెట్టారండి, రోటరీ క్లబ్ వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళది పెట్టి నాది మా మిత్రుడు కుమారు ఇద్దరం కలిసి ప్రదర్శన చేసిన తర్వాత వాళ్ళందరూ మేము చూస్తూనే ఉన్న స్టేజ్ మీద అయిపోయింది ప్రదర్శన, మాస్టర్ గారిని అమాంతం ఇలాగ గాల్లోకి పైకి లేపి ఆ హాల్లో చిన్న ఒక రకంగా ఇలాగ ఊరేగించి కూర్చుని ఒక ఆయన మెళ్ళో ఉన్న చైను తీసి ఇమ్మీడియట్గా మాస్టర్ గారికి ఇచ్చి, మాస్టర్ గారు ఇంత అద్భుతమైన నాట్యాన్ని మీరు ఎట్లాగా సృష్టించారు, పునఃసృష్టించారని చెప్పి మాస్టర్ గారిని ఆయన్ని చాలా పొగిడారు, మెచ్చుకున్నారు. అప్పటి వరకు మాకు తెలియదు ఇది ఎలా ఉండే, ఎందుకంటే మేము ప్రదర్శన చేస్తాము చూస్తే తెలుస్తుంది దీని విలువ ఏంటో. చూసిన వాళ్ళకి ఇట్స్ అది ఇట్స్ వండర్ఫుల్ పీస్ అండి. పేరిణి శివతాండవం అనేది అద్భుతమైన నాట్యం కళ. నేను ఒక అదృష్టవంతుణ్ణి ఆయన శిష్యుడు అవడం, నేను ఇన్ని ప్రదర్శనలు చేయడం ఆయన శిష్యరికంలో. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, అలాగే వాటిలో మర్చిపోలేని ఒక ప్రదర్శన గురించి ఆ అనుభవాలు మాతో పంచుకుంటారా? తప్పకుండా. ఎన్ని అంటే నేను ఎప్పుడు కౌంట్ చేయలేదండి, ఇది ఆల్మోస్ట్ వేలల్లోనే ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కుగ్రామాలు కూడా తిరిగామండి. అంటే నన్ను ఒక ప్రచార సాధకుడుగా ఆయన తీసుకొచ్చారు కాబట్టి 1986 నవంబర్ 20వ తారీఖున పుట్టపర్తి సాయిబాబా గారి జన్మదినం వేడుకలు జరుగుతున్నాయి ఒక వారం రోజుల పాటు. దాని గురించి ఒక 20 మంది ఆర్టిస్టులని 4 గంటలకు త్యాగరాయ గానసభలో మెయిన్ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి. అప్పుడు దొరగారు వచ్చే దొర డిఐజీగా ఉండేవారు, ఆయన ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆయన కూడా 4 గంటలకే వచ్చేవారండి, మాస్టర్ గారితో పాటు కూర్చుని ప్రతిరోజు ప్రదర్శన తిలకించేవారు. అప్పుడు ఆయన నన్ను కుమారుని ఇద్దరిని వేలు పెట్టి పాయింట్, మాస్టర్ గారు వీళ్ళిద్దరిలో ఏదో స్పార్క్ ఉందండి వీళ్ళిద్దరు అని చెప్పి ఇలాగా పాయింట్అవుట్ చేయడం. మరునాడు 4 గంటలకి మాస్టర్ గారు నన్ను కుమార్ని లేపి మా ఇద్దరి చేత ప్రత్యేకించి సాధన చేయించారు. పుట్టపర్తి సాయిబాబా దగ్గర నా ప్రదర్శన నాకు మర్చిపోలేనిదండి. ఆయన అన్న మాటలు ఇప్పటికి కూడా నాకు, మళ్ళీ కలుస్తాను బంగారు అని చెప్పేసి, కానీ నాకు ఒక్కసారి అవకాశం వచ్చింది. తర్వాత నేను అమెరికాలో చాలా ప్రదర్శనలు చేశానండి. సిన్సినాటి యూనివర్సిటీ వాళ్ళు ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం ఒకటి పెట్టారు, ఆ ప్రదర్శన ఆ రోజు నాది జేజ్ దాస్ గారిది, అంత పెద్ద గొప్ప కళాకారుడితో
ఆ స్టేజీని పాలుపంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలా వండర్ఫుల్. ఆ పేపర్లో కూడా చాలా బాగా రాశారండి, యుఎస్ పేపర్లో. ఇక్కడ ఇండియాలో అంటే నేను ప్రెసిడెంట్ దగ్గర చేశానండి, అబ్దుల్ కలాం గారి దగ్గర చేశాను, చంద్రబాబు నాయుడు, జైల్ సింగ్ గారి దగ్గర చేశాం, మన్మోహన్ సింగ్ గారి దగ్గర చేశాం. సో అదొక రకమైన మంది ప్రెసిడెంట్ ఒక కళాకారుడిగా కాబట్టి నేను వాడి వర్ధ వరకు వెళ్ళగలిగాను. ఒక సామాన్యుడిగా అయితే కనుక చేరుకోలేను కదండి వాళ్ళని, ఈవెన్ గుమ్మల్లో కూడా రానివారు. సో నేను ఎప్పుడు అంటుంటాను, ఒక కళాకారుడిగా జన్మించాను కాబట్టి ఈ ప్రపంచాన్నంతా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ప్రయాణం చేయగలిగాను. పెద్ద పెద్ద మహానుభావుల్ని, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. మరి వాళ్ళు పొగడడం కానీ అట్లాంటి సందర్భం ఏమైనా గుర్తుందా మీకు? ప్రదర్శన చూసిన తర్వాత నిజంగా చాలా ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు వాళ్ళ వరకు రాణిస్తారండి, ఫిల్టరైజ్ అయిపోతుంది. వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి చెప్పారు. అసలు ఫస్ట్ తొలి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారండి మీరు? నేను బేసిక్గా రాజమండ్రిలో స్టార్ట్ చేశాను అన్నాను కదండి, నా తొలి ప్రదర్శన రాజమండ్రిలో ఆనం కళా కేంద్రంలో జరిగిందండి. దానికి అప్పుడు ఒక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు అని ఒక ఆయన వచ్చారు. లక్కీగా ఏంటంటే ఆ ప్రదర్శన అన్ని పేపర్లోనూ మా ఫొటోస్ ప్రచురితమైందండి. ఆ ఫొటోస్ ఆ వాళ్ళు రాసిన మ్యాటర్ వల్లనే నేను నటరాజ్ రామకృష్ణ గారి దృష్టిలోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నేను హైదరాబాద్కి వచ్చేయడం జరిగిందండి. అలాగే మీరు ఏ ఏ దేశాల్లో ప్రదర్శన ఇచ్చారు, మర్చిపోలేని ప్రదర్శన గురించి చెప్పండి. ఫస్ట్ నేను ఆఫ్రికా వెళ్ళానండి. మా గురువుగారి తర్వాత గురువుగారు కళాకృష్ణ గారు, అభినవ సత్యభామ కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆఫ్రికాలో ఒక 30 రోజులు ప్రయాణం చేసామండి, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో. అది ఇతర దేశాలు వెళ్ళడమే మొట్టమొదటిసారి, చాలా అద్భుతమైంది. ICCR వాళ్ళు స్పాన్సర్ చేశారు. పేరిణి కళాకారులు 4 ఆడపిల్లలు, కళాకృష్ణ గారు, సునీత చౌదరినో చిన్న పాప, మేమందరం కలిసి ఆఫ్రికా టూర్ వేసామండి 30 రోజులు. వచ్చిన తర్వాత నేను అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు అక్కడ నాట్యం నేర్పుతూ వివిధ ప్లేసుల్లో నేను ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వచ్చాను. తర్వాత అమెరికాలో ఉండడం నాకు అంత ఇష్టపడలేదు. ఒక కళాకారుడిగా పొందవలసిన ఖ్యాతి నేను పొందలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఏదో వీకెండ్స్లోనూ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఆ టైంలోనే ప్రోగ్రామ్స్ పెట్టిస్తారు, కానీ రెగ్యులర్గా మనకున్నట్టుగా ఉండవు కనుక అప్పుడు అనుకున్నాను నో నా డెస్టినీ ఇక్కడ కాదు అని చెప్పి ఐ కేమ్ బ్యాక్ ఇండియా. తర్వాత నేను లండన్ వెళ్ళాను, మారిషస్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ 2-3 సార్లు వెళ్ళానండి, శ్రీలంక వెళ్ళాను, అని చాలా మటుకు తిరగడం జరిగిందండి. అక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ప్రత్యేకంగా చెప్పాలంటే ఆఫ్రికాలో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు చేసే నాట్యము వాళ్ళు కూడా ఒక రిధమ్ బేస్ చేసుకునే చేస్తారు, మేము కూడా రిధమ్ బేస్ పెట్టుకునే వెళ్ళాం. పేరిణీ శివతాండం అంతా మృదంగ నాదం మీద, వైబ్రేషన్ మీద ఉండేనా. వాళ్ళు మా ప్రదర్శన చూసిన తర్వాత కూడా వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చి మాతో పాటు డాన్స్ చేసి, వాళ్ళు ఒక రకమైన ట్యాప్ డాన్స్ అవి రిధమ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువగా డ్రమ్స్ మీదే డాన్స్ ఉంటుంది, సో దే లైక్ వెరీ మచ్. తర్వాత అమెరికాలో మాత్రం ఒక వ్యక్తి నన్ను అడిగాడు, హౌ యూ డాన్స్ లైక్ దిస్ బికాజ్ దెర్ ఇస్ నో సాంగ్. సో పేరిని ఎట్లా ఉంటుందంటే అంత రిధమ్ బేస్ చేసుకుని కౌంటింగ్ ఉంటుందండి. దట్ కౌంటింగ్ యాజ్ ఎ ఆర్టిస్ట్ వీ నో ఇట్, బట్ యాజ్ ఎ ఆడియన్స్ దే డోంట్ నో ఎనీథింగ్. దెన్ దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, దే డూయింగ్ వెరీ ఫాస్ట్ మూమెంట్స్, దే స్టాప్ ఇమీడియట్లీ. హౌ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్, హౌ యూ సింకనైజ్ విత్ దట్ మ్యూజిక్, ఇట్స్ ఆల్ కమ్ విత్ ప్రాక్టీస్ ఓన్లీ. దట్స్ చెప్పాను కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. సో ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అమెరికా ఆల్సో. అలాగే ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డులు, రివార్డులు, అలాగే సత్కారాల గురించి చెప్పండి. సత్కార 1986 మొట్టమొదటిసారిగా మా గురువుగారే మాకు సత్కారం చేశారండి, ఒక బంగారు పథకంతో. పేరిణి సేవా పథకం అని చెప్పి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి శిష్యులకి, శిష్యులు గురువుగారికి ఇవ్వడం కాదు, ఇక్కడ గురువుగారు శిష్యులకి బంగారు పథకం
ఈ పథకాన్ని వారు నాకు బహుకరించడం జరిగింది. అదే పథకం అప్పుడు బహుకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జాగ్రత్తగా దాచుకున్నానండి. దీని మీద నటరాజు రామకృష్ణ సేవా పథకం అని ఉంటుంది, 1986లో ఇచ్చారండి. నాకు, కుమార్కి, విఠల్, ఇంకొక 4-5 అమ్మాయిలకు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పేరిణి రుద్ర అనే ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. మామూలు చిన్న చిన్న అసోసియేషన్స్ వాళ్ళు ఏవో సత్కారాలు చేశారు. ఇటీవల కాలంలో తెలుగు యూనివర్సిటీ వాళ్ళు మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల క్రితమే ఒక సత్కారం చేశారండి. ఒక మంచి మొమెంటోతో క్యాష్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం అనిపించిందండి. మరి ఇన్ని సత్కారాలు వచ్చినప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చిన సత్కారం గురించి చెప్పండి. మా గురువుగారు చేసిన సత్కారం కంటే ఇంతగా ఇంకా వేరే సత్కారం ఏది ఉండదండి. అదే మీకు బాగా సంతృప్తినిచ్చింది. అవునండి, చాలా ఈ జన్మకు చాలండి. ఒక గురువు ఒక శిష్యుడిని సత్కరించడం ఏంటి, ఈ విధంగా ఒక పథకాన్ని ఆయన మనకు బహుకరించారు అంటే చాలా అద్భుతమైన విషయం అండి. అలాగే పేరిణి శివతాండవంలో మీ శిష్యులను ఎవరినైనా తయారు చేశారా మీరు? చేశానండి. అంటే నేను పేరిణి శివతాండవే కాదండి, నేను ఆంధ్రనాట్యం అనే ఒక అంశం కూడా మేము ప్రదర్శించడంతో పూర్వం ఈ ఆంధ్రనాట్యం పేరిణి శివతాండవంలో భాగంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వలన ఈ పేరిణి నాట్యం అని చెప్పేసి దీన్ని బాగా ప్రచారంగా చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం వారు. సో ఆంధ్రనాట్యంలో నా శిష్యులు చాలామంది బాగా ప్రదర్శించే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అందరూ చదువురీత్యా వాళ్ళు MBBS ఇంజనీరింగ్లో అవుతున్నారు. ప్రస్తుతం నేను నటరాజు నృత్యారామం అని చెప్పేసి మీర్పేట గ్రామంలో ఒక ఇన్స్టిట్యూషన్ నేను డెవలప్ చేసేది. నటరాజు రామకృష్ణ అని మా గురువుగారే ఆయన పుట్టినరోజునాడు దాన్ని శంకుస్థాపనం చేశారు. అది ఒక 150 మంది 200 మంది తగ్గకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు శిష్యులు తయారు చేస్తూనే ఉన్నానండి. వాళ్ళు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంటే మీ కళా వారసత్వం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు? చేస్తున్నాను. ఎందుకంటే నన్ను నా గురువుగారు నన్ను ఎంచుకున్నది ఈ ప్రచారం గురించి, కళ ప్రచారం గురించి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అదే కళలో ఉన్నాను, దాన్ని ప్రచారం చేస్తూ పేరిని ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఒక 4-5 కుర్రవాళ్ళు, మంచి కుర్రవాళ్ళు తయారవుతున్నారండి. అతి త్వరలో వాళ్ళు కూడా ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రామకృష్ణ, శివకృష్ణ అని ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఆల్రెడీ ప్రదర్శన ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్, కొత్త బ్యాచ్ తయారవుతుంది. అలాగే వర్ధమాన కళాకారులకు మీరు ఇచ్చే సలహాలు? ఇక్కడికి వచ్చి మాస్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత నేను చదువుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నేను MA చేసి MA యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడల్ వచ్చింది నాకు దాంట్లో కూడా. సరే శిష్యులకు కూడా ఏం చెప్తానంటే, ఈ నాట్యం నేర్చుకుంటే మీకు ఏకాగ్రత పెరుగుతుంది, దాంట్లో మీరు చదువులో కూడా బాగా ప్రావీణ్యత. నేను నాట్యం నేర్చుకోకముందు నేను ఆర్డినరీ స్టూడెంట్, నాకు పెద్దగా పెద్ద చదువు వచ్చేది కాదు. ఇది నేర్చుకున్న తర్వాత నేను, నా మీద నాకే ఆశ్చర్యం, నేనేంటి యూనివర్సిటీ టాపర్ ఏంటి అని. ఒక చాలా క్రమశిక్షణతో చదువుకోవడం జరిగింది. శిష్యులందరికీ అదే చెప్పారు. అంటే నాట్యం నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత తప్పనిసరిగా పెరుగుతుంది. 100% అండి, ఐఎమ్ గ్యారంటీ దట్. అది కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. సాధన చేస్తే కనుక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, సాధన ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పాటకు డాన్స్ వేయడం వేరు, కానీ మృదంగం ద్వారా ఆ వాయిద్యం ప్రకారం డాన్స్ వేయడం చాలా వేరు. ఎలా వస్తుంది ఆ విధంగా వేయడం అనేది? ఈ పేరిణి నాట్యానికి ముందుగా చెప్పినట్టుగా మృదంగమే దానికి ప్రధాన సాధన. బుగద గోపన్న గారు రచించిన ఈ వాయిద్య విధానాల్లో ద్రుపద బాణి అని చెప్పేసి ఒక బాణి ఉంది. సో మా గురువుగారు ఆ బాణి గురించి తెలుసుకోవడం గురించి రామపల్లో శిల్పాలు ఆధారంగా చేసుకుని వాళ్ళు వాయించే విధానము, వాళ్ళు నడుముకు కట్టుకుని మృదంగాన్ని వాయిస్తున్నారు. సో ఈ విధానాన్ని చూసి ఇలాంటి మృదంగం ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన సాధన తిరగ్గా విజయనగరం దగ్గర ఆయనకి తటస్థించింది. సో ఆ వాయిద్యాన్ని చూసిన తర్వాత ఇది ఈ పేరిణి శివతాండానికి సరిపోతుందని చెప్పి ద్రుపద బాణి అయింది. అది ఒక ప్రత్యేకమించే బాణి, వేరేగా ఉంటుంది. ఆ మృదంగం కూడా ఇలా నాదం చాలా ఓం అని పలుకుతుంది. సో ఈ సౌండ్ అండ్ వైబ్రేషన్ దాని మీద ఈ నాట్యాన్ని కూర్చడం జరిగిందండి. అవి అన్నీ ఎట్లా తహన విన్యాసం,
తాం 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 తాత తాత తాం తాత తాత తాం తాత తాత తాం తాత తాత తుమ్త 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 ఈ విధంగా వస్తాయి. సో ఇవి ఇవన్నీ ఏంటంటే కౌంటింగ్ మీద ఉంటుంది. అందుకే కళాకారుడు తన చేతిని కాలుని అన్నీ కదుపుతూ కాన్సన్ట్రేషన్ అంతా ఆ మృదంగ నాదం మీద పెడతాడు. సో ఆ వైబ్రేషన్ ఏ విధంగా వస్తుందో అదే తన బాడీలో ఒక వైబ్రేటర్గా చేసి తన పాద విన్యాసాలతో ఈ నర్తిస్తాడు. ఆ విధంగా ఈ పేరుని శివతాండవం కూర్చడం జరిగిందండి. చాలా చక్కగా చెప్పారండి. పేరుని శివతాండవం గురించి మా కళాశిఖరం కార్యక్రమంలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మన సంస్కృతిని ప్రతిబింబించే కళల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కళాశిఖామణుల శిఖర వేదిక కళాశిఖరం. ఆ కళా తేజోమూర్తుల జీవన సాఫల్య విశేషాలను తెలిపే నేటి కళాశిఖరం కార్యక్రమంలో భాగంగా పేరిణి శివతాండవ నృత్య కళాకారుడు పేరిణి శ్రీనివాస్ గురించి తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంలో మరో కళా దిగ్గజం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.